అకీరానందన్ వర్సెస్ గౌతమ్ ఘట్టమనేని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్, ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని, ఈ ఇద్దరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తండ్రులు పెద్ద హీరోలు కావడంతో వారి వారసుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లోనూ నెలకొంది. దీంతో అకీరా మరియు గౌతమ్ అడుగు తీసి అడుగేస్తే చాలు వైరల్ అయిపోతున్నారు. వీళ్ళిద్దరిలో అకీరానందనే ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కూడా కావటం, ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ జనసేన విజయం సాధించడం, డిప్యూటీ సీఎంతో పాటు వివిధ శాఖల మంత్రిగా పగ్గాలు చేపట్టడంతో ఆయన కొడుకు అకీరానందన్ కి ఫాలోయింగ్ పెరిగింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య అకీరానందన్ తల్లి, ఒకప్పటి హీరోయిన్ రేణుదేశాయి సైతం నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండటం వల్ల గౌతమ్ ఘట్టమనేనితో పోల్చితే అకీరానందన్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తుంటారో తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే ఈ ఇద్దరిలో మీకు ఎవరంటే ఇష్టం? ఆప్షన్ ఏ అకీరానందన్, ఆప్షన్ బి గౌతమ్ ఘట్టమనేని. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను, కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూడాలని రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఇక వీడియోలోకి వెళ్దామా. గౌతమ్ ఘట్టమనేని కన్నా అకీరానందన్ 3 సంవత్సరాలు పెద్దోడు. గౌతమ్ 2006 ఆగస్టు 31వ తేదీన జన్మించగా అకీరానందన్ 2004 ఏప్రిల్ 8వ తేదీన పుట్టాడు. గౌతమ్ ఇటీవలే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తాడు. అకీరానందన్ కూడా హైదరాబాద్ లోని ఇండస్ మరియు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ పూర్తి చేస్తాడు. అకీరా మరియు గౌతమ్ ఇద్దరూ 10 ఏళ్ల కిందటే అంటే 2014లోనే సినిమాల్లో నటించారు. నేనొక్కడినే అనే మూవీతో గౌతమ్ ఎంట్రీ ఇవ్వగా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాతో అకీరా అరంగేట్రం చేస్తాడు. వీళ్ళిద్దరికీ క్రికెట్ ఆడడం అంటే ఎంతో ఇష్టం. గౌతమ్ కి సచిన్ టెండూల్కర్ ఫేవరెట్ ప్లేయర్. గౌతమ్ ఘట్టమనేని ఒక టీవీ కమర్షియల్ యాడ్ లో కూడా కనిపించాడు. నేనొక్కడినే అనే సినిమాకి గాను బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా నంది అవార్డు దక్కించుకున్నాడు. గౌతమ్ కి ప్రకృతి పట్ల ఆప్యాయత ఎక్కువ, అందుకే చెట్లు నాటుడు, వాటికి నీళ్లు పోస్తూ ఉన్న ఫోటోలను వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అకీరానందన్ కి మ్యూజిక్ వీడియో ఎడిటింగ్ అంటే మక్కువ. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ లో తనలోని సంగీత ప్రతిభను చాటాడు. తల్లి రేణుదేశాయ్ అకీరానందన్ లోని టాలెంట్లను ఒకటి తర్వాత ఒకటి బయటపెడుతున్నారు. అకీరా సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటుంటే సినిమాల్లోకి వచ్చినా హీరో అవ్వడని, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని రేణుదేశాయ్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో సక్సెస్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో అకీరానందన్ హవా నడుస్తోంది. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అకీరా ఎక్కడికి వెళ్ళినా తన తండ్రి పక్కనే కనిపిస్తున్నాడు. చంద్రబాబును, మోడీని కూడా కలిశాడు. వీడియో ఎడిటింగ్ లో ప్రావీణ్యం సంపాదించిన అకీరానందన్ తన తండ్రి గురించి చేసిన పవర్ఫుల్ ఎడిటింగ్ వీడియోని రేణుదేశాయ్ షేర్ చేసి అకీరా మంచి ఎడిటర్ కూడా అంటూ కితాబిచ్చింది. అకీరా ఎడిట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా వెల్లడించింది. ది కార్డ్ ఫాదర్ అనే పేరుతో అకీరానందన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మరియు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. తాను ఎడిట్ చేసిన వీడియోలను అందులో షేర్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ మరియు తన అభిమాన నటుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఇలా ఎంతో మంది హీరోల ఎడిటింగ్స్ పోస్ట్ చేస్తున్నాడు. తొలిసారి రేణుదేశాయ్ ఇది అకీరానందన్ అకౌంట్ అని చెప్పడంతో ది కార్డ్ ఫాదర్ వైరల్ అయింది. అకీరా ఎడిటింగ్స్ చూసి అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆ అకౌంట్నే ఫాలో చేస్తున్నారు. అకీరానందన్ మ్యూజిక్ వీడియో ఎడిటింగ్ తో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అకీరానందన్ ఈ 3 రంగాల్లో దేనిలో స్థిరపడతాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా కల్కి మూవీ చూసేందుకు అకీరానందన్ రేణుదేశాయ్ హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ కు వచ్చారు. ఈ మేరకు రేణుదేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో పంచుకున్నారు. అకీరా కస్టమైజ్ చేసిన కల్కి 2898 AD టీజర్ ను ప్రదర్శించారు. మరోవైపు గౌతమ్ ఘట్టమనేని తన కాలేజీ చదువుల కోసం న్యూయార్క్ వెళ్లాడని అంటున్నారు. గౌతమ్ స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ లోనూ చురుగ్గానే పాల్గొంటున్నాడు. ప్రొఫెషనల్ స్విమ్మర్ గా మారి మెడల్స్ కూడా సంపాదించాడు. ఆ మధ్య తన స్కూల్ డ్రామా కాంపిటీషన్ లో పాల్గొని మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపాడు. గౌతమ్ ఘట్టమనేని ఖాళీ సమయం దొరికితే చాలు ఫారెన్ టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా ఎడారిలో దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. డిజర్ట్ మేకింగ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. గౌతమ్ ఘట్టమనేని రీసెంట్ గా లండన్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమ కుమారుడి ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి హీరో మహేష్ బాబు ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్లారు. గౌతమ్ ని చూస్తుంటే గర్వంగా ఉంది, లవ్ యు మోర్ నాన్న. చిన్నారులంతా ఈ సమ్మర్ ప్రోగ్రామ్ లో పాల్గొని తమ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా. స్పెషల్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్య సంతోషంగా హాయిగా అనిపించింది అని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.